తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్న వేళ బీజేపీ జాతీయ స్థాయి కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక కాబోతుంది. ఆ పార్టీ యువజన విభాగం జాతీయ మహాసభలు భాగ్యనగరంలో జరగబోతున్నాయి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏ స్థాయిలో ఉపయోగించుకోవాలో ఆలోచన చేస్తోంది రాష్ట్ర నాయకత్వం. ఈ నెల 27-28 తేదీల్లో బీజేపీ యువమోర్చా జాతీయ మహాసభలు హైదరాబాద్ లో జరగనున్నాయి. 2 రోజుల పాటు జరగబోయే ఈ సభలకు పరేడ్ గ్రౌండ్ వేదిక కానుంది. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా యువమోర్చా మండల స్థాయి నేతలు హాజరు కానున్నారు. దాదాపు 50,000 పైగా ప్రతినిధులు ఈ సభలకు హాజరు కానున్నారని బీజేవైఎం నేతలు వెల్లడించారు. 26 సాయంత్రం నుండే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 27 ఉదయం ఈ మహాసభలను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. ఈ మహాసభలకు కేంద్ర మంత్రులతో పాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా హాజరు కానున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు సైతం వస్తుండటంతో పోలీసులు కూడా అంతేమేర ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. అలాగే వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 2019లో జరిగే పార్లమెంటు లోక్సభ ఎన్నికలకు యువతను సమాయత్తం చేయడానికి 2 రోజుల యొక్క మహా అధివేశన్ హైదరాబాద్ లో జరగడము, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఒకవైపు రాజకీయ వేడి, అన్ని పార్టీలు ఈ ఎన్నికల బరిలో ఎటువంటి ఎజెండా లేకుండా ఏ రకంగా బూటకపు మేనిఫెస్టోలతో ప్రజలను మభ్యపెట్టే ప్రణాళికలు రూపొందించి ముందుకు పోతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ యువత పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితోని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏ రకంగా దేశవ్యాప్తంగా యువతను ఆకట్టుకుంటున్నారో, యువతకు స్ఫూర్తినిచ్చేటువంటి మరి కార్యక్రమాలు వారు ప్రభుత్వం ద్వారా కొనసాగించడం. ఈ సభలు హైదరాబాద్ లో నిర్వహించడం వలన రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మార్పు కోసం బీజేపీ అనే నినాదంతో తెలంగాణ బీజేపీ వెళ్తుందని, ఈసారి ఇక్కడ జరిగే సభ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో దోహదపడుతుందని ఆ పార్టీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా యువమోర్చా జాతీయ మహాసభలు మొదటిసారిగా హైదరాబాద్ నగరంలో జరుగుతూ ఉన్నాయి. దేశంలో ఒక రాజకీయమైనటువంటి మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా యువత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే ఈరోజు అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి అండగా నిలబడతా ఉన్నారో, ఆ యొక్క విషయాలపైన సమగ్రంగా ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. 2 రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా ప్రతినిధులు హాజరవనున్నారు. అయితే ఈ మహాసభలను బీజేపీ ఏ విధంగా ఉపయోగించుకుంటుందో వేచి చూడాలి.